ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దొరికింది సీఎం జగన్ వినతులపైన ప్రధాని ఈసారి వేగంగా స్పందించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంలో ఏపీకి దక్కాల్సిన బకాయిల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి బకాయి పడ్డ ఆరు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్లను నెల రోజుల్లో చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఇదే అంశంపైన గతంలో పలుమార్లు కేంద్రానికి ఏపీ నివేదించినా అయినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఇప్పుడు తాజాగా ప్రధాని మోడీతో సిఎం జగన్ భేటీ సమయంలో చర్చించిన అంశాలపైనా ఈసారి వెంటనే స్పందించి పీఎంఓ ఏపీకి సంబంధించి అంశాలపైన అధికారుల కమిటీకి బాధ్యతలు అప్పగించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే ఈ బకాయిలు చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది దీనికోసం ముప్పై రోజుల సమయం కేటాయించింది ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ డిస్కమ్లను ఏపీ జన్కో ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా చేసింది దీంతో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి రెండు వేల పదిహేడు జూన్ పది వరకు తెలంగాణకు అందజేసిన ఈ విద్యుత్కు సంబంధించి బకాయిలు ఉండిపోయాయి అయితే నీతి ఆయోగ్ సమావేశం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశాలతో పాటు ప్రధానితో సీఎం సమావేశమై అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు ఇక ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఏపీకి పెండింగ్ బకాయిలు ఇప్పించాలని కోరారు ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు చర్చించుకుని పదిహేను రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ సూచించారు దీంతో గడువులోగా తేల్చుకోని పక్షంలో తమ దృష్టికి తెస్తే కేంద్ర హోంశాఖతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు అయితే చర్చలు సఫలం కాకపోగా తమకే ఏపీ తిరిగి బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ వాదిస్తుంది దీంతో ఈ నెల ఇరవై రెండున సీఎం జగన్ ప్రధాని మోడీ కేంద్ర ఇంధన శాఖ మంత్రితో సమావేశమైన ఆయన ఈ విషయంపై పట్టుబట్టారు దీంతో కేంద్రం నుంచి తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆదేశాలపైన తెలంగాణ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే